అన్ని చెట్లలాగా కిందండక కొబ్బరి చెట్టు మాత్రం పై దాకా పెరిగిపోతుంది. కాయలు అందనే అందవు. ఏంటి లక్ష్మి ఇలా వచ్చావేంటి? మరేమో నాకు కొబ్బరి కొండలు తాగాలనిపిస్తుంది. చెట్లు ఎత్తుగా ఉన్నాయి కదా, అందుకని అందటం లేదు. నీకు కొబ్బరి నీళ్ళు తాగాలనిపిస్తే నన్ను అడగొచ్చు కదా, ఎన్ని బండాలు కావలిస్తే అన్ని ఇస్తాను. నిజంగానా? నిజంగానే ఇస్తానే. ఒక్కటేంటి, రెండు బండాలు ఇస్తాను, ఇవ్వడమే కాదు దగ్గరుండి మరీ తాగిస్తాను. నీ చాలా మంచిది, ఒక్క బొండ అడిగితే ఇన్ని బొండలు ఇచ్చావు. బాగుంది బాగుంది. కొబ్బరి నీళ్లు గొంతు దిగాలంటే నేను ఇలా రాస్తూ ఉంటాను, నువ్వు తాగుతూ ఉండు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకా బాగుండాలంటే బొండాలతో పాటు నువ్వు నా ఒళ్ళో కూర్చుంటే అప్పుడు ఎంత బాగుంటుందో. అలాగే ఏరా, ఎంత బాగుంటుందిరా ఈ రాయి దగ్గర, ఎంత బాగుంటుందా? ఒరేయ్ దొంగ సచ్చినాడా, అది అమాయకురాలు ఎర్రి బాగుందని తెలిసి పండుగ ఇచ్చి తన అన్నయ్య సేల సుతారా? పాపం వీడే అన్యాయం చేయలేదే, కొబ్బరి బొండాలు ఇచ్చి ఎంత చెప్పు ఒళ్ళో కూర్చోమన్నాడు అంతే. అవునే అంతేనే, ఏదో చిన్నపిల్ల కదా ఒళ్ళో కూర్చుంటదని. నువ్వు చెప్పి కబుర్లు వినడానికి నేనేం దానిలాగా మతిలేని మేళాన్ని కాదురా. ఇంకో అక్కజోలికి వచ్చావో, నీ కాలు చెయ్యి ఎరగొట్టి ముష్టాల సంఘాలు సేర్పిస్తారు. రాయే బొండాలే వండాలేదు అడిపిండాలేదు ముందేంటి పదా. అయ్యో వసే లక్ష్మి, పొద్దున్న లేచింది మొదలు చీకటి పడేదాకా నీ గురించే నాకు దిగులు. అమ్మ అయ్యా లేనోళ్ళం, నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవరూ లేరు. ఈ మేకల్ని కాసుకుంటూ మన ఇద్దరికి ఇంత తిండి సంపాదించడమే కాక నిన్ను కాపాడుకోలేక సత్తన్నానే. నేనేం చేశానా? నువ్వే సత్తున్నావో నీకు తెలిస్తే గొడవే ఉండకపోను. నీకు వయసు వచ్చిందే తప్ప బుద్ధి పెరగలేదే. ఈ మాయదారి లోకంలో ఆడపిల్ల అమాయకంగా కనిపిస్తే చాలు, ప్రతి మగదవా పాడు చేయాలనే సూత్తాడు. నీకు అర్థం కాదే. పాడు చేయడం అంటే ఏం చేస్తారే? జుట్టు రేపే బట్టలు మాపేస్తారా? అందుకు నేను ఒప్పుకోను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.